మన కార్యకర్తలంతా వచ్చి ఇక్కడ మనం కేంద్ర ప్రభుత్వం పథకాలకు పెట్టిన పేర్లను మారిస్తే తప్పకుండా ప్రశ్నిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సహకరించడం లేదనడంలో వాస్తవం లేదన్నారామే. భారతీయ జనతా పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా కామారెడ్డికి విచ్చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు పార్టీ నాయకులు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అది యాక్చువల్లీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇచ్చిన డబ్బు పూర్తిగా ఏం ఖర్చు పెట్టలేదు. యాక్చువల్లీ అది వెంటకాలంలో చెప్పాలంటే దేన్ని లిఫ్ట్ చేస్తున్నారని తెలియట్లేదు. డబ్బా నీళ్ళ లిఫ్ట్ చేసి పొలానికి వెళ్తున్నాయా లేదా ఎక్కడైనా వెళ్తున్నాయా? సో ఆ లిఫ్ట్ అనేది డౌట్ఫుల్ గా ఉంది నాకు. ఒక అంశం ఉంటే ఇప్పటివరకు మానేరు ప్రాజెక్ట్ మిడ్ మానేరు దాంట్లో కూడా ఇచ్చేవాడికి వాళ్ళతో కాంపెన్సేషన్ ఇవ్వాలి. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ 11 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ దాంట్లో ఇవ్వాలి. అది ఖమ్మం ప్రసీకరామ ప్రాజెక్ట్ కిష్కంపల్లి శివన్ కూడా ఎక్కువ తీసుకున్నాయి. ప్లాన్ చేసిన దాని కంటే ఎక్కువ టైం ఇంకా తీసుకున్నాయి. దీనివల్ల కాస్ట్ పెరుగుతుంది. అక్కడి నుంచి 120,000 కోట్ల రూపాయలకు పోయింది.